నేను ప్రొఫెసర్ డిఎం రవి ప్రసాద్. ఈ దినాల్లో బహుజన ఉద్యమము నడుస్తున్నట్టు అనిపిస్తున్నది. ఈ ఉద్యమం ఎలా నడుస్తుంది అంటే జయంతులు వర్ధంతులకు మాత్రమే పరిమితమైనట్టు అనిపిస్తుంది. కానీ జయంతులు వర్ధంతులు చేసుకుంటేనే జ్యోతిరావు పూలే గారి యొక్క ఉద్యమం ముందుకు పోదు. నిజంగా ఉద్యమం ముందుకు పోవాలంటే ఏం చేయాలి? యువకులు ముందు రావాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళు మహాత్మా పూలే గారు ఏం చేశారు అని మైండ్లో పెట్టుకోవాలి. ఆయన ఏం చేసిండ్రు, ఆయన చేసిన ఉద్యమం ఏంటంటే అంతవరకు కుల సమాజాన్ని కుల నిర్మూలనతో ముందుకు తీసుకుపోవాలని చూసిండు. మరి ఈ కాలం నాడు కుల నిర్మూలన అనకుండా, ఆ మాట ఎత్తకుండా, కుల సంఘాలను పెట్టుకొని కుల నిర్మూలన మాట్లాడకుండా జై పూలే జై అంబేద్కర్ అంటున్నారు. పాపము పూలే కానీ అంబేద్కర్ కానీ మీ జైలు జైలు వినడానికి వస్తున్నారా? దాన్నప్పుడు మీరు ఎంత మొట్టుకుంటే ఏమొస్తుంది? కాబట్టి అనవసరంగా వాళ్ళ పేర్లు పెట్టుకొని జై జై అనకుండి మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళు చేసింది మీరు చేయడానికైనా ప్రయత్నం చేయాలి. లేదా వాళ్ళు ఒక 100 సంవత్సరాల క్రితం పుట్టిరు, మీరు ఇప్పుడు పుట్టిరు కాబట్టి మీ పరిస్థితులకు అనుగుణంగా మీ సమాజానికి అనుగుణంగా ఏ పని చేస్తే మార్పు వస్తుంది. మార్పు ఎట్లా వస్తుంది? మీకు కావాల్సింది మార్పు కావాలి కదా. మార్పు ఎట్లా వస్తుంది అని గమనించాలి. గమనించి గ్రామాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా పూలేలాగా వాళ్ళు ఒక సంస్కరణలను మొదలుపెట్టాలి. ఎలాంటి సంస్కరణలు మొదలుపెట్టాలి? గ్రామాలను నగరాలు చేయండి, చదువురాలను వాళ్ళకు చదువులు నేర్పించండి, అదేవిధంగా వ్యాపారం లేని వాళ్ళకు వ్యాపారం పెట్టండి, పూజలు చేసే వాళ్ళు కూడా పూజలు నేర్పించండి. ఎందుకంటే అన్ని పనులు వెళ్ళి వాళ్ళు వైవల్ వాళ్ళే చేసుకోవాలి, ఒకరు వచ్చి చేసేది లేదు. మహాత్మా పూలే గారు ఆయన పెళ్ళిళ్ళు తనే స్వయంగా చేసుకోవాలని, ఆయనే స్వయంగా పెళ్ళిళ్ళు చేసిండు, బహుజనులతోనే పెళ్ళిళ్ళు పెట్టిండు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు పూజలు కావాలి, మీరే పెళ్ళిళ్ళు చేయాలి, మీరే పెళ్ళిళ్ళు చేసి మీరే న్యాయం చేయాలి సమాజానికి. అట్లా చేసినట్టయితే ఈ సమాజము కుల సమస్య బయటికి పోతుంది. బయటకు పోయిన తర్వాత అప్పుడు మనము కుల నిర్మూలన అయిపోతుంది. అది నిర్మూలన అయిపోతే మనమంత బాగుపడతాం, ముందుకు పోతాం. కాబట్టి ముఖ్యమైనది సంస్కరణలు, అంటే కులాన్ని నుంచి కుల విముక్తి చెయ్యాలి. అదేవిధంగా చదువురాని వాళ్లకు చదువు నేర్పించాలి. దరిద్ర నుంచి మనుషులను ధనవంతులుగా చేయాలి. నడుచుకుంటూ పోయేవాడు నడుచుకుంటూ పోయేవాడు కారు నడుకున పోయేవాడు కార్లలో తిరగాలి. తిరిగినట్టయితే నిజమైన సంస్కరణ జరుగుతుంది అనే విషయాన్ని చెప్తూ మీరందరూ ఈ 3 సంవత్సరాల లోపల అధికారాన్ని సాధించి ముందుకు పోతారని ఆశిస్తూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.